హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోమ్ ఈరోజు వీడియోలో మన రెసిపీ ఏంటంటే ఒక చాలా టేస్టీగా ఉండే స్వీట్ అండి ఇది మిల్క్ పౌడర్తో చేసేది బర్ఫీ అండి మిల్క్ పౌడర్తో చేసే బర్ఫీ చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి మనకి మిల్క్ పౌడర్ ఒక కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఒక బౌల్లో తీసుకున్నాను కొంచెము జీడిపప్పు పిస్తాపప్పు కట్ చేసి ఉంచానండి పైన గార్నిష్కి ఈ మిల్క్ పౌడరు మనము ఉండలు ఉండేమి లేకుండా నీట్గా ప్రెస్ చేస్తే పొడి పొడిగా ఉంటుంది మిల్క్ పౌడరు విడిగా ఓపెన్ చేస్తే కొంచెం ఉండలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇట్లా పొడి లేకుండా నీట్గా ప్రెస్ చేసుకొని దీనిలో ఇప్పుడు నెయ్యి కూడా అంటే హాఫ్ కప్ అండి హాఫ్ కప్పు నెయ్యి ఈ పౌడర్లో వేసి మనము కలపాలి వాటర్ వేయకూడదు అసలు వాటర్ లేకుండా దీన్ని పౌడర్లో వేసేసి మొత్తం కలిపేయాలన్నమాట ఇది పొడి పొడిగా వస్తుంది మొత్తం కలిసాక చూసారు కదా ఇలా పొడి పొడిలాడుతుంది వాటర్ అస్సలు వేయకూడదు ఇవి కూడా ఇప్పుడు ఉండలు లేకుండా నీట్గా ప్రెస్ చేసేస్తే పొడి పొడి ఉంటుంది ఇది ఇప్పుడు బాండీ పెట్టి నేను ఎలా చేయాలో చూపిస్తాను అది పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు బాండి పెట్టి స్టవ్ వెలిగిచ్చేసి దీనిలో ఇప్పుడు నేను మనం ఇందాక తీసుకున్న క్వాంటిటీ ఉంది కదండి ఒక కప్పు పాల పొడికి ఒక కప్పు పంచదార అండి ఆ పంచదార నేను ఇప్పుడు ఈ కళాయిలో వేస్తున్నాను చూడండి దీనికి పావు పావు కప్పు వాటర్ సరిపోతుంది చూసారు కదా పావు కప్పు పావు తగ్గించినా పర్వాలేదు పావు కప్పు మినిమం వాటర్ వేసి ఇది కరగాలండి బాగా ఇది కరిగేదాకా కొంచెం కలబెట్టేస్తే లో ఫ్లేమ్లో పెట్టండి ఎందుకంటే అడుగంటి పోతుంది లో ఫ్లేమ్లో పెట్టండి ఇది కరగాలి కరిగేదాకా లైట్గా కొంచెము థిక్నెస్ వచ్చేట్లుంటే చాలండి మనం గులాబ్ జామ్ పాకం చేస్తాం కదా అలా కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది పంచదార కరిగేదాకా ఇది లో ఫ్లేమ్లో పెట్టేస్తే పంచదార కరగా కరిగాక మనము ఇందాక కలిపి ఉంచుకున్న పౌడర్ ఉంది కదండి దాన్ని వేసేయాలి నేను ఇప్పుడు వేరే ప్లేట్లో నెయ్యి రాసి పక్కన పెట్టేసి ఉంచుతున్నాను ఓకే అండి ఈ స్వీట్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనము షాపుల్లో కొనుక్కున్నదా లాగే ఉంటుంది షాపుల్లో ఇదే పీస్ మనం తీసుకోవాలంటే థర్టీ రూపీస్ పడుతుంది మనం చేసుకుంటే చాలా తేలిగ్గా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి అంతా నెయ్యితోనే కదా మనం చేసేది చాలా బాగుంటుంది చూసారు కదా అలా లైట్గా థిక్నెస్ రాగానే మనము ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఫస్ట్ అంటే వేసేయచ్చు మొత్తము అంటే మీకు ఉండలు కట్టిద్దేమనని కొంచెం డౌట్ వస్తుందని చెప్పి నేను చూపిస్తున్నాను కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసి అలా ఉండలు వచ్చింది నలిపేసి కలబెడుతూ ఉండేయాలి నేను మీకు చూపించటం కోసం అలా స్పూన్తో వేస్తున్నానండి ఫైనల్గా మొత్తం వేసేసి గట్టిగా కలబెట్టేస్తాను ఈ ప్లేస్లో మనము పాలపిండి లేకపోతే హాఫ్ కప్పు పాలపిండి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని వన్ కప్ కింద వాడచ్చండి ఇప్పుడు ఈ కప్పు పాలపిండి ఉంటే దానిలో ఒక హాఫ్ స్పూను ఫ్లోర్ పౌడర్ కూడా వేసుకోండి వెంటనే మనకి డ్రై అయిపోయి ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా అలా కలిపేయాలి నేను మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను ఇందాక నెయ్యి కాకుండా ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి వేసాను ఒక స్పూను అది అలా చిక్కగా గట్టిపడిపోతుందన్నమాట ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకసారి అందరూ ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లో తీసుకుంటా అది ఏమి అడుగంటడం కాదండి మీరు అనుకుంటారేమో కలర్ మారుతుంది ఇంకా ఆపేసాను అనమాట అది ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకున్నాను మామూలుగా ఈ మౌల్స్ ఉంటాయి కదండి ఈ షేపులో అలాంటివి ఉంటే దానిలో పెట్టుకోవచ్చు మన దగ్గర అయితే అది లేదు అందుకని నేను ఒక ప్లేట్లో పెట్టి షేప్ని అలా చేస్తున్నాను అనమాట ఇలాంటివి కూడా ఉంటాయి షాపుల్లో మాల్సు నేను మన దగ్గర లేదు ఇలా ప్లేట్లో పోసి అచ్చులాగా చేస్తున్నాను చూసారు కదా అది వెంటనే డ్రై అయిపోతుంది బాగా అలా పెట్టేసి అచ్చులాగా దీనిపైన ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఉంచాను కదా అవి వేసేస్తానండి ఒక ఫైవ్ మినిట్స్లో అలా కొంచెము వేడిగా ఉన్నప్పుడే మనం ముక్కలాగా షేప్ గీ గీతలు గీస్తే మనము కట్ చేసినప్పుడు ముక్కలు ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇది చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ స్వీటు అంటే నేను ఇది మళ్ళీ అయిపోయిద్దని కొంచెం ఎక్కువ సార్లు అలా ప్రెస్ చేసి మీకు చూపిస్తున్నాను అది షేప్ నిలబడాలి కదా వేడి మీదే అలా ప్రెస్ చేయాలన్నమాట అందుకని ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను అంటే అందరికీ ఉండవు కదా అచ్చులు ఇలా చేసినా నిలబడిద్దని చెప్పి చూపించటం కోసం ఇలా నేను ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తున్నానండి ఇప్పుడు దీని మీద మనము ముక్కలు కట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ నేను పిస్తా బాగా జీడిపప్పు కట్ చేసి ఉంచానండి అవి వేస్తున్నాను ఓకే అండి మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అందరికీ నచ్చితే ఆ పప్పు వేసాక మనము దీంతో అలా ప్రెస్ చేస్తే ఊడిపోకుండా ఉంటాయండి కొంచెం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లోపలికి అంటుకుంటాయి అన్నమాట మీరు ఈ పంచదార ప్లేస్లో పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లంగా అయినా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ కదా చాలా బాగుంటుంది అందులో హెల్తీ ఇది నెయ్యి పాల మిల్క్ పౌడర్ అంటే రెండు మంచి ఇంగ్రీడియంట్సే కదా ఓకే అండి రెడీ అయిపోయింది దీన్ని నేను ఇప్పుడు ఈ కొంచెం వేడి మీదే నేను మధ్యలో గీతలు గీసేస్తాను మొక్కలు నీట్గా వస్తాయి చూసారు కదా ఇలా చూసారా మనం షాప్లో కొనుక్కున్న స్వీట్ లాగే ఎంత చక్కగా వచ్చేసినాయో అందరూ ఒకసారి ట్రై చేయండి ట్రై చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మీరు మిల్క్ పౌడర్ లేకపోతే ఆ ప్లేస్లో కార్న్ఫ్లోర్ చేపెట్టైనా చేసుకోవచ్చండి బాగుంటుంది కాకపోతే మిల్క్ పౌడర్ టేస్ట్ వేరు ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది చాలా బాగుంటుందండి చూసారు కదా రెడీ అయ్యింది మన బర్ఫీ మిల్క్ పౌడర్తో బర్ఫీ చాలా బాగుంటుంది ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్ ప్రెస్ చేయండి